టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం ఖాయమన్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్ 3-4 రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. విలీనానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చివరకు 3 ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని చెప్పారు. విలీనం అయితే ఖాయం, కాకపోతే కొద్దిగా టైం తీసుకొని చేస్తాం. అది వచ్చినప్పుడు మీకు ఏం చెప్తాం, మీకు అందరికి విధి విధానాలు నచ్చకనే 10 మంది ఎమ్మెల్యేలను పక్క జరగడం జరిగింది. అటువైపు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో చేసే సంక్షేమ పథకాలు ఆకర్షితులయ్యే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండవసారి పటం కట్టడం జరిగింది. మా ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా, మా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు కూడా ఇక్కడ పెండింగ్ ఉన్న సమస్యలు కానీ ప్రాజెక్టులు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ప్రజలు కానీ మేము కూడా అందరం కూడా ఒక అభిప్రాయానికి వచ్చి వారి నాయకత్వంలో పనిచేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కొన్ని టీవీలలో విలీనం అని చెప్పారు. విలీనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, దాని ఆగేది కాదు. ఎందుకంటే మెజారిటీ మెంబర్లు ఉన్న దాంట్లో మెజారిటీ మెంబర్లు 10 మంది మేమే ఒక సైడ్ వచ్చేసినాము. ఆటోమేటిక్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా రాని కూడా సిద్ధం ఉన్నారు. 1-2 రోజులు కూడా అది కూడా జరిగిపోతుంది. ఉండవలసిన వారు ఎవరు 2-3 ఉన్నారో వాళ్ళే అక్కడ మెలిగిపోతారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్టగత లేకుండా పోయిన సంగతి అందరూ తెలుసుకున్నారు. కేసీఆర్ గారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై ఈరోజు మా నియోజకవర్గ అభివృద్ధి కోసము టీఆర్ఎస్ పార్టీలో మరి కేసీఆర్ గారితో నడవడానికి మేమందరం ముందుకు వచ్చాము. మరి ఇంతకుముందు అన్నట్టుగా ఈరోజు వచ్చిన సందర్భం అయితే స్థానిక ఎలక్షన్లో వాటి గురించి మాట్లాడడానికే వచ్చాము. మీరంటున్నట్టుగా అయితే ప్రస్తుతానికి విలీనం అన్న చర్చ అయితే లేదు, భవిష్యత్తులో తప్పకుండా ఆ చర్చ ఉంటుంది. మేమందరం కూడా మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం.